ఇక్కడ చూసినట్టయితే మనకి రోడ్ అనేది చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో. ఇప్పటి నుంచి ఇట్లానే ఉంటాయి రోడ్స్ అన్ని తమిళనాడులో. మ్యాక్స్ హైవేకి వెళ్ళి హైవే ఇదే మెయిన్ హైవే స్వామి స్వామి. మొత్తానికి అయితే మనం బార్డర్ పూజ చేసుకొని డిఆల్ట్కి వచ్చినాం స్వామి. శివగణపల్లిలో ఈరోజు మన డిఆల్ట్ సోగతూర్పల్లి సోగతూరులో వచ్చేసి మనం టిఫిన్ చేసినాం స్వామి. అంటే చాయ్ బ్రేక్ అని చెప్పిన కదా అదే. టెంపుల్లో కొంతమంది స్వామి స్టే చేసిరు. ఇక్కడ కొంతమంది చెట్ల కింద పడుకుని ఉన్నారు స్వామి. ఇక్కడ మనకి గుడి రైట్ సైడ్లో ఉంది మనకు ఉంటారు. అక్కడ ముంగడ డిసిఎం అయితే కనిపిస్తుంది. అక్కడ వచ్చేసి మనకు ఉంటారనే ప్రిపేర్ చేస్తారు స్వామి. చేసినామే స్వామి శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో నేను పాదయాత్ర చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది స్వామి. నేను ఒక్కసారి పాదయాత్ర చేద్దాము ఒక చిన్న కోరిక కోరుకొని పాదయాత్రకు అయితే వచ్చాను స్వామి 2018లో. ఆ కోరిక అనేది 2019 లోపు తీరిపోయిన స్వామి. నాకు ఎంతో ఆనందం కలిగింది. ఒక్కసారికి వచ్చిన ఆ సంవత్సరం చాలా బాధలు పడ్డా స్వామి. స్వామి చరణం ఎక్కలేని బాధలు ఎవరు చెప్పుకోలేని బాధలు స్వామి చరణం. 2019లో మన స్టార్ అయితే తిరిగింది స్వామి. స్వామి చరణం అయ్యప్ప స్వామి ఎంతో అంటే మహిమ గల వారు వారికి అందరికీ తెలియాలి కదా. మనతో అయినంత వీడియో కానీ ఏదైనా కానీ మనం ఇక్కడ ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం అనేది అప్డేట్స్ అనేది మనం చూపిస్తున్నాం స్వామి. స్వామి చేస్తున్నాం అయ్యప్ప ప్రసర్పణం సుబంధవేహిని దేహి. ఓం మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర. బాంధవస్య భక్త చ స్వదేశీ భువనత్రయం వాగర్ధ సంప్రతో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. అటలే మనసులో గురువుని ఎవరైతే ఉన్నారో పాదవంగాలు చేసుకోవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురుదేవో మహాదేవ గురుదేవో సదాశివ గురుదేవో పరస్పరం శ్రీ గురవే నమః. ఓం శ్రీ లక్ష్మీ శారద్ గణేష్ శారదో ధ్యాన నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజే విర్వాజనేవతే దీనామవిత్రేవతో. ఓం జ్ఞాన ఆనందమయం దేవం నిర్మలం స్ఫటికాధారం సర్వ విద్యానామాయ గ్రీవం ఉపాస్మయ. ఓం శన్నో మిత్రశం వరుణా శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రోపాస్త శన్నో విష్ణురుక్రమ. నమో బ్రహ్మణే నమస్తే వాయుతమే ప్రత్యక్షం బ్రహ్మయుతమే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతుం వదిష్యామి సత్యం వదిష్యామి ధర్మ అవుతు తద్భక్తారమవుతు అవతు మామవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ధ్రువం తే రాజా వర్ణ ధ్రువం దేవోపాస్తు ఇంద్రాచాగ్నిశ్చరాశయతాం ధ్రువం ధ్రువం. హరి ఓం తదేవ లగ్నం సజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీపత్నే తేంగ్రీ మంస్కరామి. ఓం నమస్తే మహాదేవ శంభు నమస్తే నమస్తే దయాపూర్ణ సింధు నమస్తే నమస్తే ప్రసన్నాల్పబంధు నమస్తే 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 మహేశ నమస్తే శరణ్య శివేశానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వందిపాదారవిందే నమస్తే జగత్తారినేత్రాయ దుర్గే. ఓం మంగళం భగవాన్ శంభో మంగళం కృషోధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వినాయకం గురుం బాణం బ్రహ్మ విష్ణుమేశ్వరాం సరస్వతీయం పునమ్యాదవ సర్వకామార్థసిద్ధయే. ఓం భూతాదిష్ట వినాశాయ భూతిపూషాయ శంభవే దక్షయాగతంసకాయ వీరభద్రాయ మంగళం. ఓం యత్యోగీశ్వరో కృష్ణో యత్సార్ధో ధనుతరా దత్త శ్రీ విజయభూతి ధ్రువానితిర్మతిర్మమాసుదే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేష్ణాస్తే శ్యామంగళం దేశాం హృదిస్థో భగవాన్. మంగళాయతనం హరిలాభస్తేజాం జయస్తేజాం కృతస్తేజాం పరాభవా యేషాం ఇందీవరశ్యామృదయ స్వజనార్దనాం. ఓం ఆపదాపార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. అభిక్షితాత సిద్ధార్థం మహాగణాధిపతయ నమః. ఓం లక్ష్మీ నారాయణాభ్య నమో మహేశ్వర ఘనవాణి కృష్ణ గోదావరోత్ మధ్యదేశే శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధౌ వ్యవహారిక చంద్రమానేన శుభకృతనామ సంవత్సరే దక్షిణాయనే ఆశ్వీజమాసే.
कृष्णपक्षे वासरावासरे बुधवासरे शुभनक्षत्रे शुभवासरे एवं निर्देशनिष्ठां शुभो अस्माकं श्रीमान् श्रीमतः गोत्रं चेप्पंडि चिट्ल गोत्रं द्वादश सद्धर्मपत्नि శ్రీనివాసరావు నామదేవశ కనకదుర్గా నామదేశ వానచంద్ర నామదేశ నాగసాయి నామదేశ ధర్మారావు నామదేశ వరలక్ష్మి నామదేశ సా కుటుంబానాం క్షేమ స్థైర్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిధర్మశ అయ్యప్ప స్వామి కటాక్షిద్ధ్యర్థం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిధర్మశ అయ్యప్ప స్వామి సంపూర్ణ కటాక్షిద్ధ్యర్థం మనోవాంఛ ప్రసిద్ధ్యర్థం ఆయుర ఆరోగ్యాభివృద్ధ్యర్థం అన్నపూర్ణ దేవతా పూజ అంచకరిష్యే తదంగత్వేన కలశారాధనం కృత్వా ఓం ఈశాన కలశసాగరే పూర్వే తత్పురుష సదా గౌరవ దక్షిణే చైవ సద్యో జాతస్థ పశ్చిమే ఉత్తరే వామదేవ చ మధ్యేచ పరమశివ అధోభాగే పరాశక్తి విశ్వోద్భాసకార్ణి సద్రూపం కలశాకారం సిద్రూపం కలశతితి మధ్యస్థ జలముత్కృష్టం సర్వతీర్థోత్తమోత్తమం సదానందరసం సాక్షా శివరూపమితి స్తుతం ఓం శివశివ శంభోరాఘవం కలశ శంకే విష్ణు కంఠే రుద్ర సమాస్త మూలే తత్వ బ్రహ్మ మధ్యే మా త్రిగుణ సుక్షేప్త సాగర సర్వే సప్తద్వీప వసుంత ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వనాగైత సర్వే కలశ సమస్త కలశావతే పవిత్రే పుష్ప శిధోర్వేశ్వరతే ఆపో వైదంగం సర్వం విశ్వభూతాన్యవక్రానావాపా పశువాపా సాంతమాప సామ్రాట్ ఆపో విరాడాపో సర్వాడాపో అజంగం సాపో సత్యమాప సర్వదేవత ఆపో భూర్భువస్సువరోం గంగే చైమ్ నేతవ కృష్ణ గోదావరి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు మాయంత శ్రీ అయ్యప్ప స్వామి పూజార్థం ప్రచోదకేన పూజా ద్రవ్యాని సంప్రోక్ష దేవా ఆత్మానాం చ సంప్రోక్ష ఓం నిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతుదాం చంద్రాం నిరణ్మయం లక్ష్మీం జాత వేదో మావాతాం మావా జాత వేదో లక్ష్మీ మనుపగామిని బాధలున్న నిన్ను మర్వానయ్యా స్వామి కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంట స్వామి ఎన్ని జన్మలైన నిన్ను మర్వానయ్యా స్వామి గజాననం భూతగణాశ్రయితం కపితజం భూఫలసార భక్షితం ఉమాసితం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రాయనే దుష్టాదిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నప్రభ వినాశనం ఓం రాం రీం రూం రైం రౌం రహ ఏరంబాయ నమో నమః సర్వసిద్ధి ప్రదోషిత్వం సిద్ధిబుద్ధి ప్రదోభవ చింతార్థ ప్రదస్వం వి మోదక ప్రియా సింధూరారణవ స్త్రై చూతో వరదాయక ఇదం గణపతి స్తోత్రం ఎప్పటేద్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పటన్ నిత్యం మహాపాప వినాశనం ద్వికాలమ్య పటన్ నిత్యం ధన అన్నసిమత్రితం ఓం శ్రీం హ్రీం క్లీం లంగం కాయలారిం గణపదాసకాలారిం వరవర సగుణిలోజనమ్య వజమానాయస్కాః నానా విధపరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి ఓం కన్నమూల మహాగణపతి భగవానే శ్రీమయ్యప్ప ఒకసారి మనసులు ధ్యానం చేసుకోండి ఓం సర్వమంగళ మాంగళ్యశివే సర్వార్థ సాధికే శరణ్ నేత్రంబకే గౌరీ నారాయణే నమోస్తుతే ఓం గాంగేయం వహిర్నిగర్భం సర్వంజంతం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గృహమమల గుణం రుద్రతేజస్వరూపం సేనాని అంతారకం గురుమచలమతిం కార్తికేయం చడస్వం సుబ్రహ్మణ్యం మయూరద్గజరతసైతం దేవదేవం నమామి శక్తిహస్తం వీరూపాక్షం శిఖభావం చడాసనం దారుణం రిప్రో రగ్నం గావే ప్రధ్వజం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవతో ధ్యాన నమః ఓం శ్రీం భీం క్లీం సం శరణుభవాయ స్వాహ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవతో ధ్యాన నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి శరణాలు చెప్పండి మీరు అనుభవిస్తున్నారు స్వామి ఓం శ్రీ స్వామి హరిహర సుతనేపద్బాంధవనే అనాథ రక్షకనే కళ్యాణ కోటి బ్రహ్మాండ నాయకనే స్వామి ఓం సోమ మండల మధ్య కనిన దివ్యాంబరాలంకృతం దేవం పుష్పసరాక్ష కార్మికులను సన్మానికే పాత్ర కర పంకజే మధుర స్కందాదిరూఢం విపుంశాస్తారం శరణం నమామి సత్తం త్రైలోక్యం సమ్మోహనం సాంగాయ శుభ్రవారే సమస్త దేవతా పరివేష్టిత శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరియరసుత ధర్మశ సయ్యమ్మ స్వామి నమోత్రలాభాయ శత్రునాశనాయ మదనజవాహనాయ ధర్మశ శేస్తారాం ఓం శ్రీగంధం చంద్రోన్మిశ్రం కర్పూరేణ సంవితం విలేపనం శ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగువ్యతాం కులాండకోటి బ్రహ్మాండ నాయకనే మన్నదాన ప్రభువే ఓం వనస్పతి నానా గంధాగ్రయం సర్వదేవానాం భూపోయం ప్రతిగువ్యతాం దీపం చూస్తున్న భావన ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం వై నైతమ్య గ్రహణమంగళ దీపం త్రైలోక్యం తిమిరాపహం ఓం భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయ సాక్షాత్ దీపం దర్శయామి రూపదీపానందం ఆచమనీయం సమర్పయామి మీరు ఒకరు పట్టుకోండి పట్టుకోండి అమ్మ స్వామి స్వామి చూపిస్తుంది ఓం భూర్భువస్వరం తస్సవితుర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయ సత్యం తేన పరిసంచామి అమృతమస్సమృతో పుసర నమసి స్వాహ ఓం తత్పురుష భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్ర ప్రచోదయాత్ మహానైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృత విధానోత్తర పోషణం సమర్పయామి హస్తో ప్రాక్షాళయామి పాదో ప్రాక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఓం స్వామి ఓం అన్నదాన ప్రభువే మదగజవాహనాయ ధర్మశా చేస్తాం కర్పూరానంద నీరాజనం సమర్పయామి నీరాజానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి ఓం కన్నమూల మహాగణపతి భగవానే బలన్ సుబ్రహ్మణ్య స్వామి స్వామి సమస్తాపరాధ రక్షకనే ఓం సకల రోగ నివారణ ధన్వంతర మూర్తివే ఓం అన్నదాన ప్రభువే మా నిండైన జీవితాల్లో వెలుగుని పని ఊరావయ్యా పులిమేడ అడవుల్లో ఎంత దూరమయ్యా నీ నడక పాదయాత్ర గురు స్వామి రావయ్యా అయ్యప్పను దర్శింపజేవయ్యా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందములో ఎన్ని జన్మల పుణ్యము మేము వస్తున్నాము
ఇన్ని జన్మల పుణ్యమో మేము వస్తున్నామో. మేము నడిచేటి పాదయాత్రలో మణి కట్ట సాములా సేవలో మమ్ము చల్లంగా చూడయ్యా నీ సన్నిధి మీ చేరినామయ్యా. బాధలున్న నిన్ను మర్వానయ్యా సామి, కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంట సామి. ఎన్ని జన్మలైనా నిన్ను మర్వానయ్యా సామి, కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంట సామి. అడవి దారిలో అలసిపోయి ఉంటినో అయ్యప్ప, నిన్ను తలుచుకుంటా ఉంటినో అయ్యప్ప, నిన్ను తలుచుకుంటా ఉంటినో. తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే, తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే. ఎన్ని జన్మలైనా నిన్ను మర్వానయ్యా సామి, కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంట సామి. ధాన్యం పశుంభోపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు ఓం శతం జీవశరదో వర్ధమానై నమో భవతి శతమి దీర్ఘమాయు. అయ్యప్ప స్వామి కటాక్షిద్రస్తు శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల్ గురుస్వామి గారి ఆశీస్సులతో అక్టోబర్ 19న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమలకు ఈరోజు తమిళనాడులో మనం చేరుకున్నాము. ఈరోజుకు 21వ రోజు. శ్రీనివాస్ కనకదుర్గ దంపతులు మన ఎంపీ మనోజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ యూట్యూబ్ చూసి మనకి ఇక్కడ భిక్ష పెట్టడానికి వచ్చారు. స్వామి స్వామి స్థానికంగా స్వామి విజయవాడలో ఉంటాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో సివిల్ చేశాడు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియాయు శేవేంద్రియే ప్రతిష్టతి. స్వామి శరణమయ్యప్ప. ఈ స్వాములకి ఈరోజు ఇలా ఈ సేవ చేసుకున్న అదృష్టం కలిగించినందుకు గురుస్వామి గారికి, అందరికీ, ప్రతి స్వామికి నా పాదాభివందనం. స్వామి ఇంత ముందు చూసినట్టయితే మనం లంచ్ చేసుకొని శివగనపల్లి నుంచి ఉసూరు సైడ్ వెళ్తున్నాం స్వామి. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు మన దారి మధ్యలో ఎట్లాంటి తోటలు ఉన్నాయో, మంచి మంచి పూల తోటలు, కొబ్బరి చెట్లు. మంచి ఇప్పుడు వచ్చేసి మన తమిళనాడులో మ్యాక్స్ అయితే కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి స్వామి. తమిళనాడు కానీ కేరళలో కానీ మనం నడుస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఒకసారి ఆ క్లౌడ్స్ అయితే చూడండి, వ్యూ అనేది ఎంత బాగా అనిపిస్తుందో. స్వామి శరణం, మా స్వాములతో నడుస్తున్నాము. స్వామి ఏ శరణమయ్యప్ప. బాధలున్న నిన్ను మర్వానయ్యా సామి, కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంట సామి. ఎన్ని జన్మలైనా నిన్ను మర్వానయ్యా సామి, కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంట సామి. అడవి దారిలో అలసిపోయి ఉంటినో అయ్యప్ప, నిన్ను తలుచుకుంటా ఉంటినో అయ్యప్ప, నిన్ను తలుచుకుంటా ఉంటినో. తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే, తల్లిదండ్రి గుర్తుకొచ్చే నా తనువు తల్లడిల్లుతుందే. ఎన్ని జన్మలైనా నిన్ను మర్వానయ్యా సామి, కంట నీరు గారుతున్న నీ కాలి నడకను ఆపను మణికంట సామి. Thank you.
నాకు ఇరుముడి నీ గడుతుంటే గురుస్వామి నీడ నీ బాధనే వెనుగోపాల గురుస్వామి దారినాగా నొస్తావు అడుగేయాలంటే నీవు గుర్తుకొస్తా ఉన్నావో నీవు లేని యాత్ర మేము ఎట్లా నడవాలో మనకు చామంతి తోట కనిపిస్తుంది చూడండి స్వామి, ఎంత బాగా అనిపిస్తుందో వెళ్ళే దారిలో చాలా అద్భుతంగా ఉంది. వెదర్ చాలా బాగుంది ఇక్కడ చూస్తేనేమో మొత్తం మబ్బులు వచ్చేసే స్వామి, ఒకసారి చూడొచ్చు వర్షం పడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మేము ఇంకా హాల్ట్కి వెళ్ళడానికి 6 కిలోమీటర్స్ ఉంది స్వామి, ఇష్టం అయ్యప్ప అయ్యప్ప మేము హాల్ట్కి వెళ్ళే వరకు వర్షం పడదు అని మేము అనుకుంటాం స్వామి. నిన్న కూడా సేమ్ ఇలానే అయింది, మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం అయిపోయింది, సేమ్ హాల్ట్కి వెళ్ళగానే వర్షం అనేది స్టార్ట్ అయింది. అంటే మాకు ఒక నమ్మకం స్వామి అయ్యప్ప స్వామి మాతో ఉన్నారని స్వామి. చూడండి ఎట్లా ఉందో వెదర్, అయితే క్లౌడ్స్ చూడండి ఒకసారి మా పైన చూడండి ఎంతగానో నల్లగా మబ్బు కమ్ముకుందో. స్వామి శరణం వెళ్తున్నాం. రోడ్లు అనేవి చిన్నగా ఉంటాయని చెప్పిన స్వామి, ఇలానే సింగిల్ వేస్ ఉంటాయి. ఇది పాత హైవే స్వామి, వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వెళ్తాయి స్వామి శరణం. మేము ఇప్పుడు వచ్చేసి మళ్ళీ హైవేకి వెళ్ళి హైవే నుంచి ఉసూరు ఊర్లోకి వెళ్తాం స్వామి. ఉసూరు సిటీ స్వామి, అది ఊరు అంటే ఊరు కాదు ఉసూరు సిటీ. అక్కడ అయ్యప్ప టెంపుల్ పక్కన ఒక ఫంక్షన్ అనేది ఉంది స్వామి, అందులో నేను స్టే చేస్తాం. ఇది వెనస్డే కాబట్టి మనకు పడిపూజ అనేది ఉంటుంది. స్వామి ఏ శరణం అయ్యప్ప హరిహరసుత ఆనందిత అయ్యప్ప స్వామి ఏ శరణం అయ్యప్ప. స్వామి మస్తు జోరు అయితే వర్షం అనేది పడుతుంది చూడొచ్చు. స్వాములు అందరూ రన్నింగ్ అనేది చేస్తున్నారు, అంటే ఇక్కడ వర్షంలో తలసెక్టర్ కొంచెం సైడ్ కావతే బాగుంటుందని. స్వామి ఈశ్వరమయ్యప్ప విన్ గురుస్వామి కూడా నడుస్తున్నారు చూడొచ్చు మనం వీడియోలో క్లియర్గా వర్షం అనేది ఎలా పడుతుంది చూడండి. సైడ్ కావతా స్వామి అయితే మనకు మొత్తానికి అయితే వర్షం అనేది కొంచెం తగ్గిపోయింది. క్లౌడ్స్ కూడా చూడొచ్చు మొత్తం క్లీన్ అయిపోయినాయి, క్లియర్ అయిపోయింది. అటు సైడ్ సైడ్కి వెళ్ళిపోయాయి స్వామి క్లౌడ్స్ అనేటి. మనం అనేది మన నడక మళ్ళా స్టార్ట్ చేసాం స్వామి ఈశ్వరమయ్యప్ప. అన్నయ్యా కడుపు నిండా ఆకలైతుందయ్యా, మణి మాల దారుడా మణికంట నీ మాల వేసినమయ్యప్ప. మొత్తానికి అయితే మనం హైవే పైకి వచ్చేస్తాం స్వామి, ఉసూరు సిటీలోకి వెళ్తున్నాము. మరో 3 కిలోమీటర్ ఉంది మధ్యదారిలో గణపతి టెంపుల్లో ఫ్రెష్ అప్ అయినాం స్వామి. డైరెక్ట్ వెళ్ళగానే మాకు పూజ అనేది ఉంటుంది, పడి పూజ ఆల్మోస్ట్ అరేంజ్మెంట్ మొత్తం అయిపోయింది. టైం అయితే 7:30 అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్లో మేము హాల్ట్కి అయితే వెళ్ళిపోతాం స్వామి. శరణమయ్యప్ప మొత్తానికి చెన్నై వచ్చేసి 307 కిలోమీటర్స్ ఉంది స్వామి, మరియు పాండిచ్చేరి వచ్చి 260 స్వామి, హైదరాబాద్ వచ్చి 607 అని ఉంది. ఓన్లీ హైవే రూట్ మనం ఊరాలకే వచ్చాం కాబట్టి మనం ఎక్కడ నడిచేద్దాం స్వామి. స్వామి శరణమయ్యప్ప మనం ఇంకా నడుస్తున్నాము, టైం వచ్చి 8 అవుతుంది స్వామి. రామానికి స్వామి ఉసూరుకి వెళ్ళి ఉసూరు మార్కెట్లో హనుమంతుడు రామ లక్ష్మణ్ టెంపుల్ మొత్తం మార్కెట్ స్వామి అడుగు షాప్స్ ఉన్నాయి మొత్తం ఫుల్ నార్మల్గా బండ్లాల పోతాయితే నాటుకుంటా తెలుసు అయిపోతాయి అయిపోతుంది స్వామి. నడుస్తుంటా కూడా బండ్లు చాలా స్వామి చేస్తున్నామయ్యప్ప తీసుకొని ఉసూరు అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాం స్వామి. మరికాసపల్లిలో టెంపుల్ పక్కన ఉన్న పక్కనే ఆడుకోవాలి స్వామి చిన్నం అది నడిచేది స్వామి. అందరం ఇప్పుడు పడి పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ అంతా ఎదురుగా చూసినట్టయితే స్టేట్ గా మనకి గుడికి ఫంక్షన్ హాల్ ఖర్చు అయ్యి ఉన్నా ఫంక్షన్ హాల్ ఖర్చు ఉన్నా అయ్యప్ప టెంపుల్ స్వామి స్వామి చిన్నం. ఈరోజు వచ్చేసి మేము ఇండస్ట్రీ అవుతాము. ఈరోజు ఫుడ్ అనేది జబర్దస్త్ ఉంటుంది స్వామి, లైవ్ చికెన్ అంటే లైవ్లో అప్పుడప్పుడే మమ్మల్ని కూడా వండుకోవడం పెడతారు స్వామి. స్వామి ఇస్తున్నాం అయ్యప్ప